నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదేంటంటే సోహెల్ వర్సెస్ నవీన్ నాయక్ పోలచొక్క. సో పరిస్థితి ఏంటంటే, ఇటీవల సోహెల్ వచ్చేసి ఒక సినిమా తీశాడు, బోట్కట్ బాలరాజ్ అని చెప్పేసి. సో ఆ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ అయితే లేదు. ఓకే, దాని గురించి కొంచెం పక్కన పెడితే, ఈ పోలచొక్క అనే వ్యక్తి ఎవరైతే నవీన్ నాయక్ ఉన్నాడో అతను వచ్చేసి రివ్యూ చేశాడు అనమాట ఈ సినిమాకి సంబంధించి, సోహెల్ గురించి, అతను నటన గురించి కావచ్చు, అదేవిధంగా సినిమా స్టోరీ గురించి కావచ్చు, యాక్టింగ్ గురించి కావచ్చు, అదేవిధంగా భాషను కూనీ చేశారు, తెలంగాణ భాషను కూనీ చేశారు అన్నట్టు కొన్ని మాటలు మాట్లాడడం అయితే జరిగింది అనమాట. ఎస్, రివ్యూ నిజంగా ఇవ్వచ్చు అంటే నా దృష్టిలో రివ్యూలు మ్యాక్సిమం ఇస్తే పాజిటివ్గా చెప్పుకోవాలా, లేకపోతే మూసుకొని కూర్చోవాలా. నీకు సినిమా నచ్చలేదు, దాంట్లో ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉంటే చెప్పు, లేకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని అడ్డగోలుగా సినిమాని చంపేయద్దు. నాగవంశి ఇప్పుడు మన గుంటూరు కారం ప్రొడ్యూసర్, అజ్ఞాతవాసి ప్రొడ్యూసర్, ఏ పని పాట లేక మీడియా ముందుకు వచ్చి మీడియా వాళ్ళ మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ రోజున గుంటూరు కారం సినిమా గురించి నెగిటివ్ టాక్ రివ్యూలు రాస్తే ఏ పని పాట లేక వందల కోట్లు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ నిద్రలేని రాత్రి లేకుండా డైరెక్టర్లు సినిమాలు చేస్తుంటారు. అది అది ఫ్లాప్ అవచ్చు కావచ్చు, కాక 100 సినిమాలు తీస్తే 99 సినిమాలు 95 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. మనమే చెప్పేది లేచినప్పటి నుంచి అంటే మిగిలిన అంటే ఆ 95 మంది ప్రొడ్యూసర్లు ఇంకా సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలి అంతే అర్జెంటుగా. అది చేస్తుంది ఎవరు? ఈ రోజున రివ్యూస్ కారణంగా 100 మంది సినిమా వెళ్ళాలనుకుంటే సరే, అట్లీస్ట్ 10 మంది కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక ఒక 100 మెంబర్స్ సినిమాకి వెళ్ళాలనుకుంటే ఈ రివ్యూస్ చూడడం కారణంగా 10 మంది కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే సినిమాని కంప్లీట్గా చంపేస్తారన్నమాట. నాగవంశి ఇదే విషయం చెప్పాడు, వెంటనే రివ్యూలకు ఇవ్వకండిరా బాబు, మేము చచ్చిపోతున్నాం, మా సినిమాలు ఆడట్లేదు, ఒక రెండు రోజులు ఆగిన తర్వాత వేయండి రివ్యూలు, రాయండి, మేము కాదనట్లేదు, కానీ వెయిట్ చేయండి, షుగర్ ఆపుకోండి. సినిమా ఈరోజు మార్నింగ్ పడిందంటే, ఎర్లీ మార్నింగ్ షో పడిందంటే 7, 8 కల్లా వీళ్ళ రివ్యూలు వచ్చేసి అనమాట. వీళ్ళ రివ్యూలు వచ్చేసి వచ్చి సినిమా బాగాలేదు, అక్కడ ఇది చేశారు, ఇక్కడ ఇది చేశారు, నువ్వు సినిమాని ప్రొడ్యూస్ చేసావా, లేదు నువ్వు సినిమాని డైరెక్ట్ చేసావా, లేదు అన్నీ కోట్లు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఏమైపోవాలి? మహేష్ బాబు లాంటి సినిమాలకి అన్ని కోట్లు పెడితే ఈ రోజున ఒక్క నెగిటివ్ ట్యాగ్ రావడం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది మనం చూస్తున్నాం. ఆ ప్రొడ్యూసర్ మరోసారి కనిపించుకుని పోతున్నాడు. దీన్ని చంపేస్తుంది ఎవరు? ఈ రివ్యూవర్సే. ఎస్, నువ్వు రివ్యూలు చెప్పు అంటే నేను రివ్యూ చెప్తా, సినిమా చూసినప్పుడు తప్పనిసరిగా చెప్తా, కానీ నేను దాంట్లో 99.9% వరకు పాజిటివే చెప్తాను, నెగిటివ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. ఎందుకు నేను నెగిటివ్ అవాయిడ్ చేస్తానంటే, నెగిటివ్ వల్ల ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 కూరలు తయారు చేశాము, 10 కూరలో 2 కూరలు నచ్చకపోవచ్చు, లేదంటే 2 కూరలు నచ్చి 8 కూరలు నచ్చకపోవచ్చు, కాక ఆ 2 కూరల గురించి మనం మాట్లాడుకుంటే ఇంట్లో అలాంటి కూర ఉండదు కదా. అందుకే ఇప్పుడు గుంటూరు కారం సినిమా అసలు అట్టర్ ఫ్లాప్ అని మొదటి రోజే అసలుకి దిగజారుడు కలెక్షన్స్ అని చెప్పేసి, అసలు సినిమా ఏం బాగాలేదని, కథలేదని, గురూజీ పని అయిపోయిందని అడగడు, రగడా రబాడే వాడు ఉంటాడు ఇంకొకడు కళ్ళద్దాలు ఇంత పెట్టుకొని. వీడి పని ఏంటంటే ఎంతసేపు సినిమాలు చంపాడు, గుంటూరు కారం అట్టర్ ఫ్లాప్ అండి, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ షో చూసేసి చెప్పినటువంటి మాటలు అయ్యి, అదేంటి సినిమాని ఎలా చంపేస్తారు? ఇప్పుడు సోహెలను ఈ నవీన్ నాయక్ విషయానికి వస్తే, ఈ నవీన్ నాయక్ అనే అబ్బాయి ఎస్ ఏదో ఫిల్మ్ దాంట్లో చదువుకున్నాడో, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడో, లేకపోతే ఏదో కొంచెం గ్రాఫిక్స్ మీద ఐడియా ఉందో, ఉంది కాదనట్లేదు, కానీ మీరు పొలైట్గా రివ్యూ చెప్పారు కాదనట్లేదు, కానీ మీ రివ్యూ వలన ఒక 10 మంది వెళ్దాం అనుకుని వెళ్ళలేనటువంటి పరిస్థితి కదా, ఒక్కడో ఇద్దరు కూడా వెళ్ళట్లేదు కదా. అసలు ఏమి రివ్యూ తెలియకపోతే అసలు ఏముందని చెప్పేసి ముందు వెళ్తారు. మీరు ముందు రివ్యూస్ చెప్పడం కారణంగా సినిమా చచ్చిపోతుంది కదా. దాంట్లో ఎంత ఎంత కాదనుకున్నా ఆ సినిమాలో ఎంతో కొంత ఉంటుంది కదా, అసలు ఏమీ లేదు, అసలు సినిమా నథింగ్ జీరో అని చెప్పడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు అది బాధపడుతున్న విషయం. ఇప్పుడు సోహెల్ అనే వ్యక్తి తను కష్టపడ్డాడు, ఈరోజు ఈ సినిమా తీశాడు కదా బూట్కట్ బాలరాజ్ అని చెప్పేసి, తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు, తన సొంత కష్టార్జితం మొత్తం తీసుకొచ్చాడు. అంటే ఎవడు పెట్టినా కానీ సినిమాలో ఎంత కొంత సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కదా పెట్టింది, అంతే తప్ప అడుగు తినమని కాదు కదా. ఇప్పుడు అలాంటి అప్కమింగ్ యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి వ్యక్తులతో ఇంకా సినిమాలు చేయడానికి ఎవరు వస్తారు? తన కష్టార్జితం మొత్తాన్ని, తన నాన్నగారి పెన్షన్ డబ్బు మొత్తాన్ని కూడా సినిమాలు తీసుకొచ్చి పెట్టారని చెప్తున్నాడు. అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే కనుక, అప్పుడు మీ వీడియో ఒక 100,000 మంది చూశారనుకోండి, దాంట్లో ఎంత కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఒక 80% మంది అయినా అయిపోయినట్టే కదా, సినిమా పోయినట్టే కదా. మేము అసలు ముందు అతను మాట్లాడిన రివ్యూ ఇచ్చే ముందు వచ్చి చెప్పిన మాట ఏంటంటే,
సినిమాకి వెళ్ళాను, థియేటర్లో ఎవరు మనుషులు లేరని చెప్పేసి సినిమా ఏదని చెప్పారు. ఎస్, ఏ అక్కడితోనే అయిపోయినట్టు, మాక్సిమం అక్కడితోనే అయిపోయినట్టు, ఇంకెక్కడ కూడా ఈ సినిమాకి థియేటర్లో ఎక్కడ పాడట్లేదు అంటే గెల్లా వేస్ట్ అని చెప్పేసి ప్రజల్లో ఒకటి ఎత్తి పంపిస్తున్నారు కదా మీరు, ఎంతవరకు కరెక్ట్? అదేమంటే సోహెల్ నా గురించి ఇలా మాట్లాడాడు, సోహెల్ ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడు, ఎలా మాట్లాడతారు మీరు? అతను సినిమాని చంపేశారు, అతను ప్రొడక్ట్ని చంపేశాడు, కొన్ని లక్షల రూపాయలు, అతను కేవలం 70 లక్షల రూపాయలు తన సొంత కష్టార్జితం పెట్టాడు అని చెప్పేసి ఒక మాట అయితే బయటకు వచ్చింది. మరి ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడంట. మరి ఇన్ని ఉదాహరణకి ఆ ప్రొడక్ట్ మొత్తం 1 కోటి రూపాయలు అని అనుకుందాం. ఇప్పుడు ఏమి డబ్బులు రాకపోతే రోడ్డున పడతాయి కదా వ్యక్తి, అట్లీస్ట్ కొన్ని టికెట్లను తెగితే నెక్స్ట్ సినిమా చేసుకుంటాడు కదా. ఆ మాత్రం కూడా లేకుండా, అవును సినిమా బాగాలేదు భయ్య, బాగాలేనప్పుడు ఏం చెప్తావు నువ్వు, ఏమైనా పాజిటివ్ ఉంటే చెప్పు, లేకపోతే ఆ రివ్యూ నాపే. ఆ రోజు నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను అడ్డగోలుగా మాట్లాడతా. సినిమా తీసేది నువ్వు కాదు, సినిమా ప్రొడ్యూస్ చేసేది నువ్వు కాదు, సినిమా డైరెక్షన్లో నువ్వు ఉండవు, సినిమాలో నువ్వు యాక్ట్ చేయు, ఏమీ లేదు, సినిమా చూసేస్తాం. మనం 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం కాబట్టి మనకు ఆ రైట్స్ అన్ని మనకు వచ్చేసినాయి. మనం ఇక సినిమా గురించి ఎంత అడ్డగోలుగా మాట్లాడినా ఎవడు మాట్లాడు మాట్లాడకూడదు, ఎందుకంటే సినిమా అనే ప్రోడక్ట్ని మనం కొన్నాం కాబట్టి కంప్లీట్గా దాని మీద 100% హక్కులు వచ్చేసినాయి కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు వాగేయచ్చు సినిమా గురించి. ఇదట్ట ఇంత దారుణమా? ఇప్పుడు సన్నాఫ్ సత్యముది కాదు, మన మంచు మోహన్ బాబు సినిమాలకు సంబంధించి కూడా ఇదే జరిగింది. చాలా మంది నెగిటివ్, చాలా దారుణమైన స్థాయిలో ఆయన క్రిటిసైజ్ చేయడం అయితే జరిగింది ఆ రోజున. ఒక టైంలో ఒక స్టార్గా ఉండి సన్ ఆఫ్ ఇండియాలో ఏదో సినిమాతో బయటకు వస్తే పట్టుమని 10 టికెట్లు కూడా ఎందుకు తగలేదు? తగలేదంటే మొదటి నుంచి ఆ సినిమాని ఎవడ చూడకుండానే నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కడు. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి, ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచు విష్ణు సినిమాలు వస్తున్నాయి, చూస్తున్నారు జనాలు, లేదు ఎందుకు చూడట్లేదు? వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కారణంగా అసలు సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. ఎలా నటించాడు, ఎలా చేశాడు అనేది పక్కన పెడితే అక్కడ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళంటే వాళ్ళు స్వతహాగా చేసుకున్నారు. కానీ సోహెల్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, అరే నాయన నేను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టాను, దయచేసి నెగిటివ్ క్యాంపెయిన్ చేయకండి, ఉంటే పాజిటివ్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అసలు ఆ సినిమాలో అసలు ఏం పాజిటివ్నే లేనట్టు, ఏమీ లేనట్టు ఎలా మాట్లాడతారు ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా? అదేమంటే ఇప్పుడు నాకు నేను టికెట్ కొన్నా కాబట్టి నాకు 100% రైట్స్ ఉంటాయి అని చెప్పేసి ఏదో ఒకడు అవుతారు. గమనించాల్సిన విషయం ఒకటే, నువ్వు టికెట్ కొన్నావు, ఇప్పుడు నువ్వు ఆ వీడియో పెట్టుకొని దాని మీద ఎంతో కొంత సంపాదించుకోవడం అయితే జరిగింది అనమాట, దాని మీద ఎంతో కొంత సంపాదించుకోవడం అయితే జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఎక్కడ నీ సంపాదన కోసం పక్కన చంపేస్తావు అంతే కదా, నీ డబ్బు సంపాదన కోసం, నీ ఆదాయం కోసం పక్కన చంపేస్తావు. లేకపోతే నువ్వు యూట్యూబ్లో ఎందుకు వీడియోలు పెడతావు, నేనే ఎందుకు యూట్యూబ్లో వీడియోలు పెడతాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పోస్ట్లు వేస్తావు, డబ్బుల కోసమే. అది మన జీవనాధారంగా మర్చిపోయినాం కాబట్టి దానికి నెగిటివ్ చెప్తే కనుక జనం చూస్తారు, ఎలా ఏది చెప్పినా జనం చూస్తారు కాబట్టి తోద్దాం. ఏడ్చేది ఏదో పాజిటివ్ ఏడిస్తే ఇక్కడ దాకా రావు. ఎస్, నెగిటివ్ పాయింట్స్ చెప్పొచ్చు, 2 రోజులు ఆగండి. మీరు ఒకవేళ వీడియో చేయాలనుకుంటే నెగిటివ్ పాయింట్స్ అని చెప్పేసి ఒక 2 రోజుల తర్వాత సినిమాలో రిలీజ్ అయిన తర్వాత దానికి ఒక పోస్ట్ మార్టం అని ఒక వీడియో చేయండి కంప్లీట్గా. గుంటూరు కారం ఫస్ట్ రోజు సినిమాలో ఏం హైలైట్ అంటే మంచి మాస్గా ఉన్నాడు మహేష్ బాబుని, ఇప్పటివరకు చూపించిన రేంజ్లో చూపించాడు, సీరియల్లో అద్భుతంగా డ్యాన్స్ వేసింది, మంచి మాస్ మసాల సాంగ్స్ అన్ని ఉన్నాయి, పక్కాగా కమర్షియల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పండి ఫస్ట్ డే. ఈ విధంగా చెప్పొచ్చు కదా, సినిమా అంతా ఇదే ఇలాగే ఉంది కదా, ఇక 2 రోజుల తర్వాత కథలో ఇక్కడిక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని పోస్ట్ మార్టం చేయండి, ఎవడొద్దన్నాడు? కాదు, సినిమా ఈ రోజు రిలీజ్ అయితే ఈరోజు సాయంత్రానికి కల్లా మనం కక్కేయాలి దాన్ని, ఈరోజు పొద్దున్న రిలీజ్ అయితే మధ్యాహ్నం లోపు 10 ఇంటిలోపే కక్కేయాలి దాన్ని బయటికి. కక్కేసి ఓకే సినిమా మొత్తం మహేష్ బాబుకి యాక్టింగ్ లేదు, గురుజీ ఫేడ్ అవుట్ అయిపోయాడు, దరిద్రుడు చెప్పా కదా ఇంతకుముందు, అక్కడ రగడో రబడో ఏదో ఉంటాడు ఒకడు, వాడైతే కనుక గుంటూరు కారం రివ్యూ చూసిన తర్వాత నాకు నవ్వాలి ఎడవాలి అర్థం కాల. ఎస్, నేను మహేష్ బాబు అభిమాని కాదు, నేను ఆయన గౌరవిస్తాను ఆయన చేసే పనులు అన్నిటికీ, ఆయన సినిమా వస్తే వెళ్తాను, నేను హార్డ్ కోర్ కోసుకునే ఫ్యాన్ అయితే కాదు, సినిమా నచ్చితే చూడటానికి పోతా. కానీ ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఏ సినిమా వచ్చినా ముందు దాంట్లో నెగిటివిటీకి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతాడు. ఇక కమింగ్ టు ది పాయింట్, సోహెల్ భయ్య, సోహెల్ తన ఫ్రస్ట్రేషన్లో కాదు బాధతో నుంచి వచ్చిన మాటలు వాడు వీడు తప్ప, నిన్నేదో టార్గెట్ చేసి నిన్నేదో పైకి లేపాలని అతనికేం లేదు కదా, బిగ్ బాస్లో తనకంటూ ఒక ఫేమ్ అయితే వచ్చింది కదా, సమాజంలో తనకంటూ ఒక ఫేమ్ వచ్చి కొన్ని సినిమాలు కూడా చేసుకుంటున్నాడు కదా, తను కష్టించి కష్టార్జితం మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఒక ప్రొడక్ట్ మీద పెడితే ప్రొడక్ట్ ఫ్లాప్ అయితే మనకు ఉండే బాధలు ఎలాంటి? ఆ ప్రొడక్ట్ ఫ్లాప్ చేయడానికి పనిచేసినటువంటి శక్తులన్నింటిని చూస్తే మరి వాళ్ళ మీద కోపం రాదా?
లేదు నీకు గుడిగట్టి పూజించాలి నిన్ను గుళ్ళో పెట్టుకొని, అయ్యా నవీన్ నాయక్ అలియాస్ పొలచొక్క రా నీకు దండం పెడతాం, నువ్వు అద్భుతంగా రివ్యూ ఇచ్చో కాబట్టి ఇంకా నిన్ను నేను నువ్వు ఇంత చెప్తున్నావు కదా రేపు వద్దు అతని కెరియర్ ఏం కావాలి. నువ్వే అని కాదు నీ లాంటి వాళ్ళు దిక్కుమాలిన పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం మీరు వీడియోలు చేశారంటే, మీరు ఒక యూట్యూబ్లో పోస్ట్ పడిందంటే, లేదంటే వీడియో పడిందంటే, తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్టులు పడ్డాయి అంటే దాని ఇన్సైడ్ ఏంటి కారణం? డబ్బు సంపాదించుకోవడానికి. మీరైతే వాళ్ళ మీద వీడియోలు పెట్టి, వాళ్ళ సినిమా ప్రొడక్ట్ మీద రివ్యూస్ చేసుకుని వీడియో పెట్టేసి మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళ ప్రొడక్ట్ని వాళ్ళు ఒక రెండు రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి దయనీయమైన పరిస్థితికి తీసుకెళ్లేందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు నవీన్ నాయక్ అనే వ్యక్తి పక్కనోనే ట్రోల్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఉన్నటువంటి బొక్కలు ఎదుగుతూ ఉంటాడు. ఇంతకుముందు ఏదో డూకేపి బెడ్ దాకేపి బెడ్ ఏదో చేశాడు, సో ఫాలో అయ్యేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎంతసేపు పక్కనోని క్రింజి క్రిటిసైజ్ చేస్తే చాలు మనల్ని ఫాలో అయ్యేవాడు కూడా కొంతమంది వస్తారు, అడ్డగోలు కామెంట్లు వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తే చాలు, వాళ్ళు హైలైట్ అవుతున్నట్టు టార్గెట్ చేస్తే చాలు, వాళ్ళని ట్రోల్ చేస్తే చాలు మనం కొంచెం హైలైట్ అవచ్చు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఎవరు మన రోడ్డు పక్కన ఏదైనా బండ్లు పని చేసుకుంటుంటే, మన స్ట్రీట్ ఫుడ్ బండ్లు ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మీకు ఎంత వస్తుంది అన్న ఎంత సంపాదిస్తారన్న, ఒక స్ట్రీట్ ఫుడ్ దీంట్లో ఎంత వస్తుంది ఆదాయం అని చెప్పేసి ఆ అబ్బాయి అడుగుతూ ఉంటాడు. సో ఆ అబ్బాయి వీడియోలు కూడా క్రింజ్గా చేస్తే అబ్బాయి కాలి రకరకాల వీడియోలు చేయడం జరుగుతుంది ఇతని మీద. వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరిని, ఎవడైతే హైలైట్ అవుతుంటాడో ఉప్పుల బాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎవడైతే హైలైట్ అవుతుంటాడో వాళ్ళని ఏదో ఒకటి పట్టుకొని లాగడం గీకడం దాని మీద మనం హైలైట్ అవడం ఏం పని ఇది? సరే నీ వీడియోల గురించి పక్కన పడేస్తే సోహెల్ విషయంలో, సినిమా రివ్యూస్ విషయంలో నువ్వు అక్కడదని కాదు, రివ్యూస్ అడ్డగోలుగా సినిమా బయటకు రాకముందే, ఇలా వస్తుందో లేదో రాకముందే అడ్డగోలు వీడియోలు చేసి రివ్యూలు ఇస్తుండే వాళ్ళకి తప్పనిసరిగా మీకు పనిష్మెంట్ ఇవ్వాలా? నాగవంశీ లాంటి ప్రొడ్యూసరే ఇలాంటి రివ్యూర్లకి ఎందుకు మాకు తల తల తలనొప్పి అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. మీరు సినిమాని ఏ విధంగా చంపేస్తున్నారో, ఎంతసేపు మేము సినిమా చూసాం మాకు అన్ని రేట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం 100% షూర్ షాట్ మేము మాట్లాడాల్సిందే అంటారు, కానీ మీరు చేసే పనులు ఏంటంటే మీ వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయి. పాజిటివ్ పాయింట్లు చెప్పండి అంటే కాదు కాదు ముందు నెగిటివే చెప్తాం, సినిమాలు ఏం లేదు అసలు నటించలేదు చెత్త చదరం తొక్క తోటకూర, నువ్వు పెట్టిన 200 రూపాయలకి నువ్వు చేసిన వాళ్ళకి చేసిన ఏంటంటే ఫుల్ డ్యామేజ్, 80% సినిమా డ్యామేజ్ కొలాప్స్కి కంప్లీట్గా పనిచేస్తుందంత మీ సినిమా రివ్యూవర్లే. నేను చెప్తాను కానీ పాజిటివే చెప్తాను, నెగిటివ్ చెప్పాల్సినంత అవసరం నాకైతే లేదు. ఒకవేళ చెప్పాలనుకుంటే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఓహో ఇది నెగిటివ్ అంట. ఇప్పుడు మీరు ఆశ్చర్య సినిమా నేను రివ్యూ ఇచ్చిన ఉంటుందనుకోండి, చూస్తే రివ్యూ ఇచ్చా ఫస్ట్ రోజు నేనేం అట్రఫ్లాప్ అని చెప్పలేదే, చెప్పను కూడా 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత వారం తర్వాత 10 రోజులు లేదా నెల తర్వాత సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఫ్లాప్ అంటాం అంతే తప్ప ఆ సినిమాని చంపారన్న దురుద్దేశం మాత్రం మనకైతే ఉండదు. ఇది పరిస్థితి. ఈరోజు సోహెల్ పడుతున్న బాధ ఏంటంటే 10 టికెట్లు తెగాల్సిన చోట ఒక్క టికెట్ కూడా తెగనీయకుండా అడ్డుపడింది మాత్రం ఈ రివ్యూర్ల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. వీళ్ళ వ్యూస్ కోసం, వీళ్ళ క్లిక్స్ కోసం, వీళ్ళ సంపాదన కోసం సోహెల్ అప్కమింగ్ యాక్టర్స్ కానివచ్చు లేదంటే పెద్ద పెద్ద టాలీవుడ్ యాక్టర్స్ అందరి సినిమాలు చంపేస్తున్నటువంటి వ్యక్తులు. సో నాకు రివ్యూస్లో నచ్చేది ఎవరంటే సినిమా పిచ్చ, సినిమా పిచ్చ. క్రింజ్ క్రిటిసైజ్ ఉండదు అంటే ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది, అది ఒక లెవెల్ ఒక విధానం ఉంటుంది. సినిమా బాగోపోతే ఎస్ ఓహో ఇక్కడ బాగాలేదంట కానీ దీంట్లో ఈ మంచి పాయింట్లు ఉన్నాయి అని చెప్తారు. ఇప్పుడు రగడో రబాడో ఎవడో ఉంటాడు ఒకడు చూడక పెట్టుకొని వాడి పరిస్థితి ఏంటంటే సినిమాని చంపాడే ముందు వాడికి నచ్చిన వాళ్ళు ఎవరైతే సినిమా వస్తున్నాడు ఫ్లాప్ అయ్యా కానీ అద్భుతం అని చెప్తాడు. సో ఈ పూల చొక్క, సో చూస్తున్నాం ఇది పరిస్థితులు. వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి ఏమో పాజిటివ్లు వెళ్తాయి, వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకో వీళ్ళని ప్రమోషన్స్కి పిలవనటువంటి వ్యక్తుల్ని దించే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నట్టు నాకైతే అర్థమవుతుంది. సో ఇదన్నమాట. సోహెల్ విషయంలో మాత్రం చాలా అన్యాయం చేశారు వీళ్ళంతా కూడా, చాలా అన్యాయం చేశారు.